గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మాయి ప్రొడక్షన్స్ బ్యానర్లో 22 అనే మూవీ లాంచ్ చేయడం జరిగింది. ప్రొడ్యూసర్ గారు మిస్సెస్ సుశీలాదేవ్ గారు, హీరో వచ్చి రూపేష్ కుమార్ చౌదరి, హీరోయిన్ వచ్చి సలోని మిశ్రా. వచ్చిన గెస్టులందరికీ థ్యాంక్స్ అండి. ప్రెస్ వాళ్ళకి యాజ్ యూజువల్ లవ్ యూ అండి, లవ్ యూ ఫార్ ఎవర్. మీ ప్రేమ ఎప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత నేను మారుతి గారి దగ్గర వర్క్ చేశాను, పూరి గారి దగ్గర వర్క్ చేశాను, వినాయక్ గారి దగ్గర వర్క్ చేశాను. వాళ్ళ ముగ్గురు ఇన్స్పిరేషన్ వల్లే నేను ఈ స్టేజ్ దాకా వచ్చానండి. తర్వాత ఏంటంటే మా ప్రొడక్షన్ హెడ్ యానీ మాస్టర్ గారు, ఒకరోజు సడన్గా ప్రొడ్యూసర్స్ సుశీలాదేవి గారు, రూపేష్ గారు ఉన్నారని చెప్తే నేను వాళ్ళని వెళ్ళి కలవడం జరిగింది. వెళ్ళి కథ చెప్పాను. కథ చెప్పిన తర్వాత వెంటనే సినిమా కాదు వెబ్ సిరీస్ చేద్దామని చెప్పాను. వెబ్ సిరీస్ చేసాం, ఇప్పుడు అది బిజినెస్ ప్రాసెస్లో ఉంది. తర్వాత వెబ్ సిరీస్ కంటెంట్ అంతా చూసిన తర్వాత మనం సినిమా ఎందుకు చేయకూడదు అన్నారు, దానికి వేరే కథ చెప్పడం జరిగింది. ఆ కథే 22 అనే టైటిల్తో ఈరోజు స్టార్ట్ అయింది ముహూర్తం వల్ల. ఆ తర్వాత ఏంటంటే మా డీఓపి రవికిరణ్, మా బ్రదరు, మా పుల్లారావు గారు కో డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టరు అడ్డాలరాజు గారు, పూజ షీఈస్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ద క్రూషియల్ రోల్ ఇన్ ద మూవీ. తర్వాత సలోని గురించి చెప్పాలంటే పూరి కనెక్ట్స్ నుంచి వచ్చింది ఆ అమ్మాయి. మేము వెళ్ళి పూరి గారిని, చార్మి గారిని కలవగానే ఇమీడియట్గా మాకు డేట్స్ అన్నీ అడ్జస్ట్ చేసి సలోనిని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సలోని, థ్యాంక్ యూ పూరి గారు అండ్ చార్మి గారు, అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ద సీజన్ ఇస్మార్ట్ శంకర్. తర్వాత ఈ ఇన్స్పిరేషన్కి ఇంకో రీజన్, బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే మా మదరు జయ గారు. ఫస్ట్ నేను హోటల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఎందుకు ఇక్కడికి వచ్చి ఫస్ట్ ప్రొడక్షన్ నేర్చుకో అని చెప్పారు. ఆవిడ దీని ప్రకారమే ప్రొడక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆవిడ దగ్గరే చేశాను ఫస్ట్. ఆవిడ ఇన్స్పిరేషన్ నాకు ఎప్పుడు ఉండాలని ఆశిస్తున్నాను. ఆవిడ ఎక్కడున్నా సరే ఇవన్నీ చూసి ఆనందపడుతుందని ఆశిస్తున్నాను. దాని తర్వాత మా నాన్న రాజుగారు, మీ అందరికీ బాగా తెలుసు, ఆయన లేకుండా నేను లేను. ఆయన వల్లే ఈ స్టేజ్ దాకా వచ్చాను. ఆయన ఎప్పుడు నాతోనే ఉంటూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అంతే, నెక్స్ట్ రూపేష్ గారు మాట్లాడతారు. ట్వంటీ టూ అంటే ఒక నెంబర్ అండి. ఆ నెంబరు ఒక కీ ట్విస్ట్ ఒకటి ఉంది, అది ఇప్పుడు రివీల్ చేస్తే మీకు కిక్కు పోద్ది, నాకు కాదు. అందుకని మీరు రిలీజ్ దాకా వెయిట్ చేయాల్సిందే. టైటిల్ లోగో ఏంటంటే నెక్స్ట్ మంత్ 22 వన్ ఆఫ్ ద కీ గెస్ట్తో రిలీజ్ చేస్తాము. ఆ 22లోనే మొత్తం కథ అంతా ఉంది. సో అది రివీల్ చేస్తే ఆ కిక్కు మీకు పోద్ది ఫస్ట్. ఆ సినిమా కూడా మోస్ట్లీ 22 రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాము. అంటే ఎవ్రీ 22 ఒక ప్రెస్ ఈవెంట్ కానీ, ఒక ఏదన్నా సినిమాకి సంబంధించిన రిలీజ్ కానీ ఉంటుంది. అది ఏదండి జోనర్ ఏంటంటే ఇట్స్ ఏ మిక్స్డ్ టైప్ ఆఫ్ జోనర్ అండి. కంప్లీట్గా ఒక మర్డర్ మిస్టరీ మీద రన్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఇది కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అండి. మర్డర్ మిస్టరీతో మిక్స్ అయిన యాక్షన్ ఎంటర్టైనర్. నెక్స్ట్ షెడ్యూల్ వచ్చి ఈ మంత్ 29th నుంచి స్టార్ట్ అవుతుందండి. కంటిన్యూస్గా ఒక 20 డేస్ షెడ్యూల్ ఉంటుంది. టోటల్గా వచ్చి 50 డేస్ షూట్ అండి. December 22 కానీ January 1st ఆర్ 22లో మనం రిలీజ్ చేస్తాం సినిమాని. సాయిధరమ్ తేజ్ గారితో 2 మూవీస్ వర్క్ చేయడం జరిగింది. ఆయన నేను పిలవగానే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వచ్చారు, నాకు చాలా హ్యాపీ. వెంకటేష్ గారు, మిగతా గెస్టులందరూ ఎవరెవరు వచ్చారో వాళ్ళందరూ నేను గెస్టులుగా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళకి లవ్ యూ చెప్తున్నాను వాళ్ళకి కూడా. అంటే ఆయన దగ్గర శిష్యరికం చేస్తే లవ్ యూ ఒకటే కాదండి, సినిమా చేయడం కూడా అలాగే అలవాటు అవుద్ది, హిట్ కూడా అలాగే కొడతామండి ఫ్యూచర్లో. మ్యూజిక్ వచ్చి సాయి కార్తిక్ గారండి. ఆయన వెళ్ళి అప్రోచ్ అవ్వగానే ఇమీడియట్గా కథని మనం చేద్దాం శివ, బడ్జెట్స్ అన్నీ పక్కన పెట్టు, మన ఫ్రెండ్షిప్ మీద చేద్దాం అన్నారు. నేను రొమాన్స్ అనే సినిమాకి పనిచేస్తున్నప్పుడు ఆయన దగ్గర ట్రావెల్ అవ్వడం జరిగింది. హార్డ్ డిస్క్లు అయ్యి తిప్పేవాడిని, కూర్చొని మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఈరోజు అనుకోకుండా ఆయన్నే మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టడం జరిగింది.
థ్యాంక్ యూ సాయి కార్తిక్ గారు. తర్వాత ఫైట్ మాస్టర్ జాషువా గారు బాహుబలి చేశారు, ఇప్పుడు సాహో అది చేస్తున్నారు, ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలు అవి చేస్తున్నారు. ఈ సినిమాలో ఒక 3 చేజ్లు 4 ఫైట్లు ఉంటాయండి. అంటే ఉండడం అంటే ఏదో సినిమాకి అతికించాలని పెట్టడం కాదండి, సినిమాలో ఒక పర్పస్ ఉంది, ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేస్తూ అవన్నీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో ఒక 3 సాంగ్స్ ఉంటాయండి, ఒకటేమో మదర్ సెంటిమెంట్ సాంగ్, ఒకటి మాస్ సాంగ్, ఇంకోటి వచ్చి కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ సాంగ్ అండి.